వ్యవసాయం పంటల సాగులో అత్యంత ప్రధానమైనది పంటలకు పురుగులు తెగులు సోకకుండా స్ప్రే చేయడం నందిల ఆటనగర్ గోసే ఇంజనీరింగ్ వర్క్స్ వారు పంజాబ్లో తయారయ్యే స్ప్రే యంత్ర పరికరాలను తక్కువ ఖర్చుతో నందిలలో తయారు చేసి రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో నూతన స్ప్రే యంత్ర పరికరాన్ని సిద్ధం చేశారు శుక్రవారం నందిల శాసన సభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా స్ప్రే యంత్రాన్ని ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా గోసే ఇంజనీరింగ్ వర్క్స్ యజమానులు యూసుఫ్ ఇలియాస్ మాలి బాషా అస్లంలను ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందిల పర్యటనలో భాగంగా ఆటనగర వాసులకు సరైన తోడ్పాటును అందజేస్తే సంచలనాలను సృష్టిస్తామని చెప్పిన మాట నేడు యూసఫ్ సోదరులు నిజం చేసి చూపించారన్నారు చరిత్రలో మరోసారి నందిల పేరు గుర్తుకు వచ్చేలా చేశారని గోసియా ఇంజనీరింగ్ వర్క్స్ యజమానులను అభినందించారు పంజాబ్ రాష్ట్రంలో లభించే భూమి స్ప్రే యంత్రాన్ని నందిల ఆటనగర్లో తక్కువ ధరకు తయారు చేసి రైతన్నలకు అందించడం శుభ పరిణామమన్నారు రైతన్నల సమస్యలు తొలగించేందుకు ఆధునిక స్ప్రే పరికరాన్ని తయారు చేసి సిద్ధంగా ఉంచారని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నందిల ఆటనగర్ వాసులు ముఖ్యమంత్రికి ఇచ్చిన మాటను నిలబెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో జగదీశ్వర రెడ్డి సిద్ధం శివరామ్ జాకిర్ తదితరులు పాల్గొన్నారు దగ్గర నిలవండి దగ్గర నంద్యాల చెందిన ప్రసిద్ధ ఇంజనీరింగ్ కంపెనీ దోసే ఇంజనీరింగ్ వర్క్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేని ప్రవేశపెట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం జనరల్గా ఎక్కడో పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే దొరికే ఈ పరికరాలని అక్కడికి వెళ్ళి దీన్ని పరిశీలించి మన రైతన్నలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం ఇక్కడ రైతులకు కూడా చాలా బాగుంటుంది తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొస్తాయి అని చెప్పేసి ఆలోచన రావడమే కాకుండా అక్కడి నుంచి ఏదో ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ దీన్ని తయారు చేసి ఇక్కడ ప్రజలకి ఇంకా తక్కువ రేట్లోనే ఇవ్వాలి పంజాబ్లో డైరెక్ట్గా తెచ్చుకున్నా సరే వారికి అక్కడికంటే ఇక్కడ లాభదాయకంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో యూసఫ్ భాయ్ దగ్గర దగ్గర 150,000 రూపాయలు కూడా వాళ్ళకి సేవ్ చేయడమే కాకుండా చాలా ఉపయోగకరమైన మెషిన్ ఈరోజు నూతనంగా ఆవిష్కరించినారు ఇలాంటి ఎన్నో మంచి ప్రోడక్ట్స్ని ఇంకా మన రైతన్నలందరికీ కూడా యూసఫ్ అన్న వారి అందరి కంపెనీల తర్వాత వీళ్ళు తీసుకురావడం అనేది చాలా మన ఆటోనగర్ గతంలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం మాకు సత్తా ఉంది మాకు కొంచెం ప్రోత్సాహం ఉంటే తప్పకుండా మేము మంచి పేరు తీసుకురాగలుగుతామని చెప్పేసి మన ముఖ్యమంత్రి సభలో కూడా అదే ప్రస్తావించడం జరిగింది మరి ఈరోజు ఆ మాట నిజం చేస్తూ యూసఫ్ అన్న పంజాబ్లో చేసే వ్యవసాయ ఒక ఫలితాన్ని పరికరాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి ఈరోజు మా చేత ఆవిష్కరించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా పంజాబ్ నుంచి ఇక్కడికి మామూలుగా జనరల్గా అందరూ పంజాబ్కి వెళ్ళేసి మెషిన్ కొనుక్కొస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ
మెషిన్ ని ఇక్కడ ఎందుకు తయారు చేయకూడదు, మనమే పంజాబ్ లో తయారు చేసే మెషిన్ ని ఇక్కడ తయారు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడే తయారు చేసి ఆ పంజాబ్ లో ఉన్న లేబర్ ని గానిండి పంజాబ్ లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ ని గాని ఇక్కడ తీసుకొచ్చేసి వారి చేతనే ఇది తయారు చేయడమే కాకుండా సర్వీస్ కి కూడా మేము ఉన్నాము, ఇక్కడే సర్వీస్ కూడా చేస్తాము, బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తున్నాం, సర్వీస్ కూడా మా దగ్గరే ఉంటుంది అని చెప్పడం, ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులందరికీ కూడా ఇదంతా మంచి వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అని చెప్పి మనం భావించాలి. వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో కూడా ఇంకెన్నో మంచి ఉపయోగకరమైన పనులు రైతులందరికీ తీసుకురావాలని చెప్పేసి నేను నాగన్న శిల్పరాగన్న ఎమ్మెల్యే గారు నందాల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేసి గౌసే ఇంజనీరింగ్ కంపెనీ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది బూమ్ స్ప్రే, ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రే అంటారు. ఇది పత్తి రైతులకు కానీ మొక్కజొన్న రైతులకి మిరప రైతులకి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎత్తు అయిన పైర్లు, ఇవన్నీ కూడా మొక్కజొన్న కూడా ఇవన్నీ ఎత్తు పైర్లు. స్ప్రేయింగ్ చేయడానికి లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి స్ప్రేలు తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనం తయారు చేయడం జరిగింది, రైతులకు అందుబాటులో ఉంటుంది. ఈ స్ప్రేలు పంజాబ్లో మాత్రమే తయారు చేస్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అది పోవాలా మాట్లాడాలా మాట్లాడి తర్వాత రేటు కన్వీనియంట్గా ఉండకపోవడము, తర్వాత వాళ్ళ భాష వాళ్ళకి అర్థం కాకపోవడము, వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలా, వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పిన విధంగా చేయించుకొని రావాలా, ఏదైనా సర్వీస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు అందుబాటులోకి ఉండరు కాబట్టి మమ్మల్ని వచ్చి రైతులు సంప్రదించడం జరిగింది. దానికి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము స్ప్రేయర్ తయారు చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేశాము, రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగానే తయారు చేశాము. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 150,000 రూపాయలు తక్కువ రేట్లోనే ఇస్తున్నాము. ఎందుకు ఇది రైతులకు లాభదాయకంగా ఉంటుందంటే 1000 లీటర్ల ట్యాంక్తో సంబంధించింది ఇది. ఒకసారి 1000 లీటర్ల ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత నీళ్లు మందు స్ప్రేయింగ్ చేసుకోవడానికి 5 నుంచి 6 ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, రైతులకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నమస్కారం.